మందుబాబులు ఇక్కడ కూడా ఉన్నారు, ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళైతే 200, 500 అయిపోతుంది, అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు అవునా కాదా? లివర్ దెబ్బతింటా ఉంది, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డల తాలిబొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు, ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆవేదన, నా బాధ, నీ స్వార్థం కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ఎప్పుడున్నా ఇలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, జే బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, షాపుల్లో అమ్మేది ఆయనే, డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరా కొరా గవర్నమెంట్ ట్రెషరీకి పంపించే పరిస్థితి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడా లేని అన్యాయం. మీ ఊర్లో తోపడి బండి ఉంది, టీ స్టాల్ ఉంది, చాయ్ వాలా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు, పేటీఎం ద్వారా డబ్బులు, నేను డబ్బులు చూసుకుంటా, మిల్క్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, షుగర్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జలగ మార్గం ఈ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొత్తం లెక్క కడతా, ఎవడెవడు బొక్కాడో వాణ్ణి కక్కిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు, ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మందుబాబులు ఒక్కరు కూడా ఓటే ఇచ్చినా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీ మగవాళ్ళు నిర్వీర్యం చేసిన దుర్మార్గులు కోటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 25 ఏళ్ళు అంటే మీరు తాగతానే ఉండాలా? ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతానే ఉండాలా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఉంటాడా రేపు ఓడిపోతే? దొరుకుతాడా మీకు మళ్ళీ? ఎవరు కట్టాలి ఈ అప్పులు? మీరే కట్టాలా లేదా? 15 రూపాయల కట్టాలా లేదా? మరి మీలో చైతన్యం రాలేదు, ఇంకా కోపం రాలేదు? ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గుణ్ణి వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరు ఊరోటి కావాలి, వాడవాడ కావాలి, నియోజకవర్గం కావాలి. ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు, 175కు 175 వస్తాయి, రావాలి కూటమి కని గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నాడు. నేను అందుకే చెప్పాను, 175కు 175, వై నాట్ పులివెందల? పులివెందలు ఏమి అడుగుతావయ్యా ఓటు? గొడ్డలు చూపించి బెదిరిస్తావా?
మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడుండే సైకోకు ఒక గొడ్డలి పంపిస్తాడు. సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మూడో భరోసా నాలుగో భరోసా నేను మీకు ఇచ్చేది, మా తమ్ముళ్ళు, ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా? ఇచ్చాడా ఉద్యోగాలు? ఇచ్చాడు, ఇచ్చానని చెప్తున్నాడు. మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా? నేనుంటే ఐటీ ఉద్యోగాలు, ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు, అది వ్యత్యాసం. అందుకే యువతకు హామీ ఇస్తున్నా, మళ్లీ మళ్లీ చెప్తున్నా, నేను మేమొస్తే పెట్టుబడులు వస్తాయి, మేమొస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నా. అబద్ధాల కోర్ జలగ జగన్నా, నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు సవాలు విసురుతున్నావు, నేనేం చేశావని అడుగుతున్నావు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సి పెట్టిన వ్యక్తిని నేను. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్క డిఎస్సి పెట్టావా? ఒక గ్రూప్ 1 పెట్టావా? ఒక గ్రూప్ 2 పెట్టావా? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా? మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేట్టుగా నేను కార్యక్రమాలు చేపడతా. బోరు కొడితే ఆముదాల వలసకు రండి, ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది, అందులో కూర్చొని పనిచేయండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పనిచేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఇక్కడ మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతులు పైకెత్తండి. మొదటిసారి ఓటేసేవాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు, తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 నెక్కిచ్చండి, మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను, నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది, 80 దేశాల్లో నిరసన తెలియజేశారు, అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా,
ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నా ఆదరణ మీ అందరికి ఆమె ఇస్తున్నా. తమిళంలో మీరు చూశారు, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఎప్పుడో ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మామూలు రైతు పిల్లవాడిని, కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి లక్ష రూపాయలు సంపాదించడానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు, నా ఆలోచన ఒకటి, వంశధార అక్కడి నుంచి నేరుగా గోదావరి, పక్కనే కృష్ణ, పక్కన పెన్న, నదుల అనుసంధానం ఉన్న కళ. ఇది జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వంశధారలో వరద వస్తే ఈ నీళ్లు నేరుగా పెన్నాకి వెళ్తాయి, పెన్నాలో వరద వస్తే ఆ నీళ్లు నేరుగా శ్రీకాకుళానికి వస్తుంది. అది నా కళ, ఇది అసాధ్యం కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఎక్కడో ఉత్పత్తి చేస్తారు. మీ ఇంట్లో లైట్ వేస్తే వెలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మారిగా నీటి సమస్య పరిష్కారం చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తారు, అది కూడా చేయిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో, ఏం తమిళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు తల్లి తండ్రి గురువు దైవం, అందుకే నేను ఆలోచించింది టీచర్లందరికీ గురువు స్థానం ఇవ్వాలని. ట్రాన్స్ఫర్స్ కూడా చేయకుండా